Study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. Requirement ఏ రకంగా ఉంది అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల వ్యాపారం అవకాశాలు ఉన్నటువంటి ఒక విభాగంగా డేటా సెంటర్స్ సంబంధించి ఈ రోజు ముఖ్యంగా మనం సముద్ర ఒడ్డున ఉన్నటువంటి నగరంగా ఈ రోజు సింగపూర్ లాంటి మెయిన్ హబ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి సబ్మెరైన్ కేబులింగ్ చేసుకునేటువంటి దానికి కానీ లేదా ఇతరేతర అడ్వాంటేజెస్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా కానీ ముఖ్యంగా విశాఖపట్నంగా కానీ డేటా సెంటర్ పార్క్స్ అనేటువంటివి రేపు ఫ్యూచర్ బిజినెస్ అనేటువంటిది పెద్ద ఎత్తున తద్వారా ఉంటున్నటువంటి క్రమంలో మనం ముందు నుంచి దాన్ని ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఉద్దేశంతో దీన్ని పెద్ద ఎత్తున మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం. రేపు రానటువంటి కాలంలో ఈ డేటా సెంటర్ పార్క్ సంబంధించి దాదాపు 14,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫేజ్డ్ మేనర్లో ఇనీషియల్గా 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఫేజ్డ్ మేనర్లో 14,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి దానికి కూడా ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సంబంధించి కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ ఈరోజు 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నటువంటి ఆ రాష్ట్రంగా ఈరోజు తిరుపతిలో 2 ఈఎంసీస్ కానీ లేదా కడపలో ఉన్నటువంటి కొప్పర్తిలో ఒక ఈఎంసీ కానీ లేదా శ్రీ సిటీలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ దాదాపు 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఎలక్ట్రానిక్ సెక్టర్లో కానీ లేదా ఐటీ సెక్టర్లో కానీ పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో కూడా దాదాపు 60-64 ప్రపోజల్స్ ఎంఓయూస్ అనేటువంటివి ఆ రోజు జరిగినటువంటి దాంట్లో భాగంగా 1,00,000-1,15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఆ కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ వారికి కావాల్సినటువంటి ల్యాండ్ రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తూ ఉంది. దాదాపు 70-74 కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ కంపెనీస్ అనేటువంటి నడుస్తూ ఉన్నాయి. దాదాపు 50-60,000 మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి రాష్ట్రంగా మరో 100,000 మందికి ఐటీ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి ఇటువంటి మిగిలినటువంటి ఎంఓయూస్ చేసుకున్నటువంటి సంస్థలతో కూడా నిన్న కూడా గతంలో మేము కాన్స్టిట్యూట్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ కూడా నిన్న సమావేశమైంది. కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఆ కంపెనీస్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వారికి ఏవైతే ఫెసిలిటీస్ అడుగుతా ఉన్నారో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ పాలసీ మా ఎగ్జిస్టింగ్ ఐటీ పాలసీకి సంబంధించి కానీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి కానీ ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కమిటీ ఫేజ్డ్ వైజ్ మేనర్లో వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కంపెనీతో ఒక నోడల్ ఆఫీసర్స్ని కూడా మేము అపాయింట్ చేసుకున్నాం. అటు ఇండస్ట్రీకి సంబంధించి ఒక 100 ప్రపోజల్స్ ఉన్నాయి. ఇటు ఐటీకి సంబంధించి ఒక 60-65 ప్రపోజల్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి నోడల్ ఆఫీసర్స్ని కూడా ఆ కంపెనీతో కాంటాక్ట్ అయ్యేటువంటి దానికి వారిని కావాల్సినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం చేయగలుగుతున్నటువంటివి అలాగే వారు చేస్తాన వారు కావాల్సినటువంటివి వీటన్నిటి మధ్య జరిగేటువంటి డిస్కషన్స్ అన్నిటికీ కూడా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నోడల్ ఆఫీసర్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఈ పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకు సంబంధించి మన శ్రీకాకుళంలో పోర్ట్ కానీ లేదా రేపు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ అలాగే రేపు మధ్యాహ్నం జరుగుతున్నటువంటి వైజాగ్ టెక్ పార్క్ సంబంధించినటువంటి డేటా సెంటర్స్ అండ్ ఐటీ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ అలాగే రేపు రానటువంటి కాలంలో మొన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఆ రోజు విశాఖపట్నం విచ్చేసినప్పుడు మొదటి రోజు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి సందర్భంలో విశాఖపట్నం నుంచి భోగాపురానికి సంబంధించి 6-లేన్ రోడ్ దాదాపు 6,500 కోట్ల రూపాయలతో రేపు విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ వేయబోతున్నటువంటి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి శాంక్షన్ కూడా వారు ప్రకటించడం జరిగింది. దానికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఆ ఫండ్గా సపోర్ట్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. సో డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా 1,200 కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తూ ఎందుకంటే 6,500 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో రోడ్డు సంబంధించినటువంటి ప్రాజెక్టులో
మేజర్ షేర్ 55-60% అనేటువంటిది ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో సో డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంగీకరించడం జరిగింది. సో రానటువంటి కాలంలో ఈ ఆరు లేన్ల రహదారి ఏదైతే విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ అయ్యేటువంటి దానికి, ఎందుకంటే రేపు వైజాగ్ పోర్ట్ కనెక్ట్ చేసేటువంటి దానికి, వైజాగ్ పోర్ట్ నుంచి జరిగేటువంటి కార్గో దీనికి సంబంధించి అంశాల్లో కానీ, లేదా రేపు శ్రీకాకుళంలో నిర్మిస్తున్నటువంటి అక్కడ పోర్టుకి సంబంధించి కానీ, లేదా ఎగ్జిస్టింగ్ అనకాపల్లి ఆనందపురం నుంచి వెళ్తూ ఉన్నటువంటి చెన్నై కోల్కతా నేషనల్ హైవే కనెక్ట్ చేసేటువంటి దానికి కానీ, ఇవన్నింటిని కూడా కనెక్ట్ చేస్తూ ఏర్పాటు అవుతున్నటువంటి ఈ సిక్స్ లేన్ రోడ్ ఏదైతే ఉందో, ఇది డెఫినెట్ గా విశాఖపట్నంకి విజయనగరాన్ని కనెక్ట్ చేస్తూ ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని మార్చేటువంటి దానికి, ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది పూర్తి స్థాయిలో పెరిగేటువంటి దానికి ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. సో మరో 4-5 మాసాల్లో సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కానీ, మిగిలినటువంటి ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా లైన్ అప్ చేసేటువంటి దానికి ప్యారలల్ గా రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కమిషన్ అయ్యేటువంటి సమయానికి ఈ రోడ్డు కూడా పూర్తయ్యేటువంటి విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. సో అందులో భాగంగా రేపు విశాఖపట్నం విజయనగరం నిన్న కూడా కొన్ని ప్రధానమైనటువంటి కొంతమంది సీనియర్ రిపోర్టర్స్తో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ట్విన్ సిటీస్గా హైదరాబాద్ సైబరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నాయో, రేపు వైజాగ్ విజయనగరం ఆల్మోస్ట్ ఎకనామికల్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు అన్ని కూడా మార్పు చెందేటువంటి దానికి ఎయిర్పోర్ట్ కానీ, ఈ ప్రధానమైనటువంటి రహదారి కానీ ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతా ఉన్నారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా మూలపేటకు సంబంధించినటువంటి పోర్ట్ కానీ, లేదా వైజాగ్ టెక్ పార్క్ అదానీకి సంబంధించినటువంటి టెక్ పార్క్ విషయాల్లో కానీ, అలాగే అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి సందర్భంలో ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సంబంధించి కానీ, లేదా ఈరోజు పాడేరులో మెడికల్ కాలేజ్ కానీ, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కానీ, లేదా పార్వతీపురంలో ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది కానీ, లేదా కురుపాంలో ఈ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి కానీ, ఇంత పెద్ద ఎత్తున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు బహుశా నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా ఏ పాలనలో కూడా జరుగుండవనేటువంటి దానికి ఈ నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నాయకులు, లేదా చంద్రబాబు నాయుడు గారు, లేదా వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ వారు నిన్న పత్రికల్లోనూ మీ మీడియా సమావేశంలో మాట్లాడడం చూశాను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము శంకుస్థాపన చేశాం కదా, మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి అని చెప్పి వారు మాట్లాడడం, వారికి కావాల్సినటువంటి పత్రికలేమో కొన్ని బ్యానర్ ఐటమ్స్ ప్రచురించినటువంటి సందర్భం.